అందరికీ నమస్కారం. అండ్ ఎన్టీఆర్ గారితో సెకండ్ టైం ఆఫ్టర్ జనతా గారాజ్ మళ్ళీ ఆయనతో చేసి పనిచేసే అవకాశం దొరకటం రియలీ లక్కీ, వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ మై బ్రదర్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్. అండ్ సినిమా ఐడియా కొంచెం ఫార్ అక్రాస్ ద కోస్టల్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా, ద ఫోగాటన్ ల్యాండ్స్లో సెట్ అయిన బ్యాక్డ్రాప్ ఈ కథ. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. భయం అంటే ఏంటో తెలియని మృగాలు. దేవుడు అంటే భయం లేదు, చావంటే భయం లేదు, కానీ ఒకే ఒకటంటే భయం వాళ్ళకి. ఆ భయం ఏంటో మీ అందరికి తెలిసే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్. భయం ఉండాలి, భయం అవసరం. భయం పెట్టడానికి ఈ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్కి వెళ్తుంది అనేది ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ రైడ్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ దిస్ టైమ్. అండ్ ఐ ప్రామిస్ టు ఎవ్రీ వన్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి మై బెస్ట్. అండ్ ఇంత పెద్ద ఐడియాను తీసుకెళ్ళటానికి ఐ నీడ్ ఎ గ్రేట్ ఆర్మీ. ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఆల్ దీస్ గ్రేట్ మెన్ హియర్. అండ్ మై బ్రదర్ అనిరుద్ ద మ్యాన్ ఆఫ్ సౌండ్, యు నో, ఈ కథకి ప్రాణం పోయాలంటే నేను ఎంత రాయాలో ఆయన అంత చేయాలి. అండ్ ఐ నో కథ చెప్పిన తర్వాత ఆయన ఇచ్చిన ఎక్సైట్మెంట్ అని బాయ్, హీ సెడ్ దట్ ఫైర్తో రాశారు సార్ ఈ కథని. అండ్ ఐ ఫెల్ట్ సో జాయ్ఫుల్ ఆఫ్టర్ హియరింగ్ దట్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ శ్రీకర్ ప్రసాద్ సార్, ది లెజెండరీ శ్రీకర్ ప్రసాద్ గారు, రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే స్క్రిప్ట్ రాస్తున్నప్పటి నుంచి ఆయన నాతో ట్రావెల్ అవుతూ ఎలా ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి ఇది. థ్యాంక్ యూ సార్. అండ్ ద ర్యాండీ సార్, ద గ్రేట్ లెన్స్మెన్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఎ ఇయర్ సినిమా స్టార్ట్ అవ్వ, ఇంకా స్టార్టే అవ్వలేదు, 1 ఇయర్ నుంచి నాతో ట్రావెల్ అవుతున్నారు ఆల్ దీస్ జెంటిల్మెన్. సో థ్యాంక్ యూ ర్యాండీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద గ్రేట్ సాబు సార్, ఈ సినిమాని ఆయన తప్ప ఎవరు నా ఊహని రూపం ఇవ్వాలంటే ఆయన తప్ప ఎవరు లేరు. నో వన్ కెన్ డూ దాట్ ఎక్సెప్ట్ సాబు సార్. సో థ్యాంక్ యూ సార్. అండ్ మై ఫ్రెండ్ యుగంధ, ఎప్పటి నుంచో నేను రైటర్గా ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేశాం. అండ్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ యుగి, హోప్ విల్ హ్యావ్ గ్రేట్ జర్నీ. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ద ఫిల్మ్ ఇస్ సెట్ ఇన్ ఏ ద ఫోగాటన్ ల్యాండ్, ఫోగాటన్ కోస్టల్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా. అండ్ ద మెన్ ఇన్ దీస్ ల్యాండ్స్ are more closer to bees rather than to men, and they don't fear to gods, and they don't fear to death even. But what do they fear for? Let's wait and see. It's going to be a very great emotional ride. And I promise to all the fans and the movie lovers that this is going to be my best work ever. And thank you.